హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బర్రెలెక్క గురించి మాట్లాడుకుందాం సో బర్రెలెక్క అలియాస్ సురీషా సో ఈమె ఎవరు ఎందుకు ఆమె వీడియోస్ అంత వైరల్ అవుతున్నాయి మరియు ఎందుకు ఆమెకు ప్రజల నుంచి అంత సపోర్ట్ వస్తుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం ఇది పూర్తిగా నా అభిప్రాయం సో బర్రెలెక్క సామాన్యంగా సామాన్యంగా మామూలుగా యూట్యూబ్లో వీడియోలు చేసుకునే ఒక సామాన్యురాలు అయితే సో ఒకనొక టైంలో కరోనా టైంలో ఆమె సో అన్ఎంప్లాయ్మెంట్ను పోస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ హైలైట్ చేస్తూ నేను బర్రెలు కాసుకుంటానని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది ఆ తర్వాత ఆ వీడియో వైరల్ అవ్వడం జరిగింది ఆ తర్వాత చాలా మంది ఆమెను హేళన చేయడం జరిగింది దానికి ఆమె బాధపడింది తర్వాత ఒక యూట్యూబ్ క్రియేటర్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తున్నది దాదాపుగా రెండు లక్షల పైగా ఆమెకు సబ్స్క్రైబర్స్ ఈ మధ్య ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది సో ఇది ఇలా సాగుతున్న సమయంలో రీసెంట్గా మనకు తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చిన సమయంలో బర్ర సో ఏం తోచిందో ఏమో తెలియదు ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా లేదా అధికార పార్టీని ఓడించేకి ఎవరైనా కుట్ర చేశారా అంటే ఓట్లు చీల్చడానికి ఎవరైనా కుట్ర చేశారా లేదా బర్రెక్క సొంతంగా ఆమె డేర్ చేసి ధైర్యం చేసి సో నామినేషన్ వేశారా అనేది మనకు తెలియదు బట్ ఏదైతేనేమి బర్రెక్క ఇండిపెండెంట్గా పోటీ అయితే చేయడం జరిగింది ఓకే ఇంతవరకు ఓకే బర్లక నా చాలామంది ఇండిపెండెంట్స్ నామినే నామినేషన్స్ వేస్తూ ఉంటారు అలాగే ప్రచారం చేస్తూ ఉంటారు బట్ ఎవరికి వెళ్ళినంతగా బర్లకకు ఇంత క్రేజ్ రావడం ఏమిటి సో ఓకే నామినేషన్ వేసింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర అమౌంట్ తీసుకొని యూట్యూబ్ అమౌంట్ కొంత తీసుకొని నామినేషన్ వేసింది ఓకే వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఓకే ఆ తర్వాత ప్రచారానికి సంబంధించి ఓకే నామినేషన్స్కి ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు తర్వాత వాళ్ళు సపోర్ట్ చేశారు అంతవరకు ఓకే తర్వాత ప్రచారం ఎవరైనా ఇండిపెండెంట్స్ చాలామంది ఏం చేస్తారు నామినేషన్ వేసి అంతటితో ఆగిపోయి ఏదో నార్మల్గా ప్రచారం చేస్తారు బట్ ఏమే నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ ప్రచారానికి కూడా చాలా చాలా అమౌంట్ స్పెండ్ చేస్తుంది ఈ అమౌంట్ కూడా కొంతమంది ఇచ్చి ఉండవచ్చు బట్ సపోర్ట్ జనాల నుంచి సపోర్ట్ వస్తుంది అనే విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి మనం సో ఆమె వెనక ఓకే ఆమె ఫ్రెండ్స్ ఆమె తమ్ముడు ఇంకొంతమంది ఆమెతో పాటు రావచ్చు బట్ ఇంకా సపోర్ట్ వస్తోంది అంటే ఖచ్చితంగా ఇందులో ఇది పూర్తిగా నా అభిప్రాయం ఆమె వెనుక అధికార పార్టీ చీల్ అధికార పార్టీ ఓట్లు చీల్చే ఉద్దేశం పెట్టి ఎవరో ఆమె చేత నామినేషన్ వేయించారన్నది నా ప్రతిపాదన అంతవరకే సో లేకపోతే బరలకకు ఇంత ప్రచారం చేయాల్సిన అవసరం అలాగే ఇంత ప్రచారం చేస్తూ కష్టపడాల్సిన ఐడియా ఇంత ప్రచారం చేస్తూ జనాలకి వెళ్ళాలి అనే ఐడియా ఆమె వయసుకు తగ్గట్టు రాదు ఈమె వెనుకో ఎవరో నడిపిస్తూ ఉన్నారనమాట ఖచ్చితంగా ఏ అజ్ఞాత శక్తితో ఈమె వెనుక ఉంది ఆమెను నడిపిస్తూ ఉంది బట్ ఆమెనే ఎందుకు చూసుకున్నారన్న విషయం ఆమెనే ఎందుకు చూ చేసుకున్నారన్న విషయం మనకైతే తెలియదు ఆ తర్వాత ఇక్క మరో వాస్తవానికి వస్తే బర్లకు వస్తువు ఉంది ప్రచారానికి అంటే చూడడానికి నాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు సామాన్యులు చూడడానికి మాత్రమే వెళ్తారు చూసిన ప్రతి ఒక్కరూ ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆమెకు ఓట్లు వేస్తారా అనేది చెప్పలేని విషయం సామాన్యంగా ఓట్లు వేయరు ఏ అధికార పార్టీకో లేదా ప్రతిపక్ష పార్టీకే ఓట్లు ఎక్కువగా పడతాయి కానీ బర్లక వెనుక వచ్చిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ఆమెకు ఓట్లు వేస్తారు అనుకోవడం ఒక గుడ్డి నమ్మకం అనేది నా అభిప్రాయం సో మీ అభిప్రాయం ఏమిటి అనేది మీరు కామెంట్ చేయండి నేను మీ అభిప్రాయాలను వ్యతిరేకించట్లేదు నా మీద శక్తికి సగట్టు నేను ఆలోచించిన విషయం ఇది అన్నమాట సో ప్రచారం చేస్తూ ఉంది సపోర్ట్ చాలా వస్తూ ఉంది ఆర్థిక సహాయం చాలామంది చేస్తూ ఉన్నారు వాటి ద్వారా ఆమె చేస్తూ ఉందనేది మనకు తెలిసిన విషయమే దాంతోపాటు ఆమె తండ్రి కూడా ఆమె గురించి కొద్దిగా బ్యాడ్గా అయితే చెప్పడం జరిగింది సో ఇది వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం బట్ ఆమెకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది డిపాజిట్ కూడా వస్తుందో లేదో అనేది నా నేను నమ్ముతున్న విషయము ఇక అన్ఎంప్లాయ్మెంట్ను ఆమె హైలైట్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా తెలంగాణలోతే అన్ఎంప్లాయ్మెంట్ నుంచి హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది బట్ ఎంతమంది ఆమెకు ఓట్లు వేస్తారనే విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను సో ప్రీవియస్గా మనకు అందరికీ తెలుసు అందరూ ఎవరు హైలైట్ అయితే వాళ్ళను వాడుకొని వాళ్ళే అనమాట ఈ సమాజంలో ఉన్నవాళ్ళు సో ఆమె దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా జాగ్రత్తగా నడుకు నడుచుకుంటూ తర్వాత ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కొద్దిగా స్టెప్స్ ఆలోచించుకొని ముందుకెళ్తే బాగుంటుంది ఈ ఓట్ల తర్వాత మళ్ళీ ఆమె పరిస్థితి ఏంటి ఆమె ఓకే ఎలక్షన్స్ అయిపోతాయి ఎవరో ఎవరు గెలుస్తారు ఆమెకు ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది నా అభిప్రాయం ఆ తర్వాత ఆమె ఏం చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ నా అభిప్రాయం ఆమె వైరల్ అవుతుంది కాబట్టి ఆమె గురించి వీడియో చేయాల్సి వచ్చింది ఆమెకు వస్తున్న సపోర్టు ఆమె చేస్తున్న విషయాల గురించి మాట్లాడాల్సిన కొద్ది అనిపించింది మాట్లాడాను మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్